నమస్కారం, నేను డాక్టర్ దీపిక, కన్సల్టెంట్ రుమటాలజిస్ట్, మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడ. ఈరోజు వరల్డ్ ల్యూపస్ డే సందర్భంగా ఎస్ఎల్ఈ ఆర్ ల్యూపస్ అనే వ్యాధి గురించి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు తెలుసుకుందాం. ఎస్ఎల్ఈ అనేది ఒక ఆటోఇమ్యూన్ డిసీజ్. ఆటోఇమ్యూన్ డిసీజ్ అంటే మన వ్యాధి నిరోధక శక్తి మన శరీరాన్ని వ్యతిరేకంగా చూసి మన శరీరంలోని అవయవాల్ని ప్రమాదకరంగా చేస్తుంది. ఎస్ఎల్ఈ అనేది ఏ ఏజ్ గ్రూప్ లో అయినా రావచ్చు, కానీ కామన్ గా యుక్త వయసులో ఉన్న ఆడవాళ్లలో ఎక్కువగా కనిపిస్తుంది. 20 to 50 ఇయర్స్ అనేది మోస్ట్ కామన్ ఏజ్ గ్రూప్, బట్ చిన్నపిల్లల్లో కానీ పెద్దవాళ్లలో కానీ కూడా ఈ వ్యాధి లక్షణాలు అనేవి బయటపడవచ్చు. మగవాళ్ళల్లో కూడా ఈ వ్యాధి రావచ్చు, కానీ ఎక్కువ మోతాదులో, అంటే 10 మందిలో తీసుకుంటే 9 మంది ఆడవాళ్లలో ఒక్కళ్ళు మగవాళ్ళలో ఈ వ్యాధి లక్షణాలు కనపడతాయి. ఎగ్జాక్ట్ రీజన్ అనేది ఏం లేదు. కొంతమందిలో జన్యుపరమైన కారణం ఉంటుంది. వాళ్ళల్లో జన్యుపరమైన కారణం అనగానే చిన్నప్పటి నుంచి ఉండాలి కదా అని చాలా మంది అడుగుతూ ఉంటారు. జన్యుపరమైన కారణం ఉన్న వాళ్ళల్లో సెకండ్ ఇన్సల్ట్ అనేది జరగాలి, అంటే లైక్ ఏదైనా ఒక వైరల్ ఇన్ఫెక్షన్ కానీ సర్జరీస్ అయిన తర్వాతనో డెలివరీస్ అయిన తర్వాతనో ఒక స్ట్రెస్ఫుల్ ఈవెంట్ తర్వాత ఈ వ్యాధి లక్షణాలు అనేవి బయటపడుతూ ఉంటాయి. ఎస్ఎల్ఈ అనేది మన శరీరంలో ఒక రకమైన కీళ్లవాతమే అయినా జాయింట్స్ వరకే పరిమితం కాకుండా ఈ వ్యాధిలో ఇతరత్ర వేరే అవయవాలను కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. మన బాడీలో ఉన్న ప్రతి ఆర్గాన్ ఈ వ్యాధిలో ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అలానే అందరికీ అన్ని రావు, కొంతమందికి కొన్ని సిస్టమ్స్ అనేవి ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. సో మోస్ట్ కామన్ గా కీళ్లవాతం ఉంటుంది, అంటే జాయింట్స్ లో నొప్పి, వాపు, పొద్దున్న లేవగానే బిగుసుకుపోయినట్టు ఉండడము, నడవడానికి కష్టంగా ఉండము, ఇలాంటివి జాయింట్ పెయిన్స్ ఉంటాయి. వీటితో పాటుగా చర్మం మీద ఎర్రని మచ్చలు బాడీలో ఎక్కడైనా రావచ్చు, కానీ ఎండకి ఎక్స్పోజ్ అయిన ఏరియాస్ ముఖ్యంగా ముఖం మీద కానీ చెవుల మీద, మెడ మీద, చేతుల మీద కనిపిస్తూ ఉంటుంది. సో ఎర్రని మచ్చలు, ముఖం మీద సీతాకోక చిరుకల ఆకారంలో ఉండే మచ్చలు, చెవులో నల్లని మచ్చలు, ఇట్లాంటివి వస్తూ ఉంటాయి. వీళ్ళల్లో అధికంగా జుట్టు రాలిపోవడం, నోట్లో తరచుగా అల్సర్స్ అనేవి వస్తూ ఉండడము దీని లక్షణాలు. ఈ వ్యాధితో బాధపడే వాళ్ళకి తరచూ జ్వరం వస్తూ ఉండడము, ఆకలి తగ్గిపోవడం, బరువు తగ్గిపోవడము, ఇలాంటి లక్షణాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. సో అదర్ ఆర్గాన్స్ ఎఫెక్ట్ అయిన వాళ్ళలో వేరే వేరే సింటమ్స్ కనిపిస్తూ ఉంటాయి. ఏ ఆర్గాన్ ఎఫెక్ట్ అయితే దాన్ని బట్టి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. సపోజ్ బ్రెయిన్ ఎఫెక్ట్ అయిన వాళ్ళలో తరచూ ఫిట్స్ రావడం కానీ, లేదా పక్షవాతం లాగా కానీ, లేదా కాళ్ళు చేతుల్లో తిమ్మిర్లు, మొద్దు బారిపోవడం, ఇట్లాంటి లక్షణాలు ఉంటాయి. రక్త కణాలు తగ్గిపోవడం, ప్లేట్లెట్లు తగ్గిపోవడం, తెల్ల రక్త కణాలు పడిపోవడం, రక్తం విరిగిపోవడం, కామెర్లు రావడము, కిడ్నీలు ఎఫెక్ట్ అయినప్పుడు సింటమ్స్ తొందరగా కనపడవు. యూరిన్ పరీక్ష చేస్తేనే యూరిన్లో ప్రోటీన్ అనేది ఎక్కువగా వెళ్ళిపోవడం, లేదా రక్త కణాల్లో, తెల్ల రక్త కణాల్లో యూరిన్లో కనిపిస్తూ ఉండడం అనే దాని ద్వారా మనం కిడ్నీ ఎఫెక్ట్ అయింది ఎస్ఎల్ఈలో అనేది తెలుస్తుంది. ఇంకా దీంట్లో పేగులు కానీ, కండరాలు కానీ, కళ్ళు, ఏ పార్ట్ అయినా సరే ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. పేషెంట్కు ఉన్న సింటమ్స్ని బట్టి పూర్తిగా ఎగ్జామిన్ చేసిన తర్వాత ఎస్ఎల్ఈ అనే అనుమానం ఉన్నప్పుడు మనం రొటీన్గా చేసే బ్లడ్ టెస్ట్లు, యూరిన్ టెస్ట్లతో పాటు స్పెషల్ టెస్ట్లు ఉంటాయి. ఏఎన్ఏ అనే బ్లడ్ టెస్ట్ ద్వారా అసలు ఎస్ఎల్ఈ అనేది ఈ పర్సన్లో ఉందా లేదా అనేది మనం తెలుసుకుంటాం. ఏఎన్ఏ టెస్ట్ అనేది పాజిటివిటీని బట్టి కూడా తర్వాత కొన్ని టెస్ట్లు చేసి ఈ డిసీజ్ని నిర్ధారిస్తాము. సో ట్రీట్మెంట్ అనేది డెఫినెట్గా ఉంది. ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఈ వ్యాధి ప్రాణాంతకమయ్యే అవకాశం ఉంటుంది. కంపల్సరీగా దీన్ని ట్రీట్ చేయాలి. అండ్ అర్లీ స్టేజెస్ స్టార్టింగ్లోనే మనం దీన్ని కనిపెట్టగలిగి దీన్ని ట్రీట్ చేసి కంట్రోల్ చేస్తే ఈ వ్యాధి అనేది మనకి కిడ్నీలు, బ్రెయిన్ లాంటి ఇంపార్టెంట్ ఆర్గాన్స్కి ఎఫెక్ట్ అవ్వకుండా మనం చూసుకోగలుగుతాం. ఈ ఎస్ఎల్ఈ అనేది యుక్త వయసులో ఉన్న ఆడవాళ్ళలో ఎక్కువగా వస్తుందని చెప్పాను కాబట్టి ప్రెగ్నెన్సీ అనేది ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. తరచూ అబార్షన్స్ అవ్వడము, లేదా ప్రెగ్నెన్సీ టైంలో బీపీ ఎక్కువ అవ్వడము, ఫిట్స్ రావడము, బేబీ వెయిట్ తక్కువగా ఉండటము, లేదా బేబీకి హార్ట్లో కండక్షన్ సిస్టమ్ అనేది ఎఫెక్ట్ అయ్యి హార్ట్ బీట్ అనేది స్లోగా కొట్టుకోవటము లాంటివి ఇలా వ్యాధి ప్రభావితం అన్నమాట. సో ఎస్ఎల్ఈ అనేది ఈ ప్రెగ్నెన్సీ మీద, పుట్టబోయే బిడ్డ మీద ఎఫెక్ట్స్ కలగకుండా ఉండాలి అంటే ఈ వ్యాధిని ముందు దశలోనే కనిపెట్టి బాగా ట్రీట్ చేసుకుని ప్లీట్గా కంట్రోల్గా ఉన్న తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే ఇట్లాంటి ఎఫెక్ట్స్ ఏమీ రాకుండా మదర్ అండ్ బేబీ ఇద్దరూ హెల్దీగా, సేఫ్గా ఉంటారు. అండ్
మెడికేషన్స్ వాడేవాళ్ళు ఎస్ఎల్ఈ ప్రాబ్లంతో ఉండి మెడికేషన్స్ మీద ఉన్న వాళ్ళు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన వెంటనే మెడిసిన్స్ హార్మ్ఫుల్ అనుకుని స్టాప్ చేసేస్తారు. అది చాలా డేంజరస్ థింగ్ అన్నమాట. ఎవరైతే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కాకముందే రుమటాలజిస్ట్తో డిస్కస్ చేసి వాళ్ళ డిసీజ్ కంట్రోల్లో ఉందా లేదా డిసైడ్ అయ్యి దెన్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం అనేది ఐడియల్ థింగ్. ఒకవేళ అలా జరగకుండా ఒక కన్సీవ్ అయిపోతే మెడిసిన్స్ అనేవి అబ్రప్ట్గా స్టాప్ చేయకుండా డాక్టర్ గారితో డిస్కస్ చేసి సేఫ్ మెడికేషన్స్ని మార్చుకోవటమా లేక ఏంటి అనేది మీ కండిషన్ మీ డిసీజ్ స్టేటస్ బట్టి డిసైడ్ అవుతుంది. లూపస్ వ్యాధి ఉన్న వాళ్ళు ఎప్పుడూ రుమటాలజిస్ట్తో ఫాలోఅప్లో ఉండాలి. వన్స్ ఇన్ 3 మంత్స్ మినిమం ఫాలోఅప్లో ఉండాలి. రెగ్యులర్గా బ్లడ్ టెస్ట్ యూరిన్ టెస్ట్ చేసుకుని వ్యాధి అనేది కంట్రోల్లో పెట్టుకోవడం వల్ల నార్మల్ లైఫ్ హెల్దీ లైఫ్ లీడ్ చేయగలుగుతారు. థ్యాంక్ యూ.